ఒక్కసారికి చేప ఒక్కటి రెండు ఇక్కడ ఒక పేపర్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి. ఒకటి ఒకటే పడ్డది చూడండి, పేపర్ పడ్డది చిన్న వేసిన అన్నమాట. రెండేళ్ళే రెండేళ్ళ పాప దిగి వేస్తే ఇక రెండేళ్ళ దానికి ఒకటి పేపర్ పడ్డది. అంటే ఈ మెడలు ఇట్లా ఇరవాలి, మెడలు ఇరిచేస్తే అవుతుంది, సంచిలో తాగది, మెడలు ఇరవాలన్నమాట. ఇది రెండేళ్ళే బాగా వేసినా, ఇంకేపాటు పడితే చూద్దాని నేను ఫ్రెండ్స్. ఇగో ఇది మొత్తం గడ్డల పొట్టి పడి ఎనగడ్డ పొట్టి వేసిన, నీళ్ళు బాగాలేవు డ్యామ్లో, పెద్ద వేయలేదు. ఇవే రెండేళ్ళు వేసిన, రెండేళ్ళకు పేపర్లు ఏ పడి పడితే చూద్దాని. ఆరు ముక్కల వలలు వేసినాయి, ఆరు ముక్కలకి ఎన్ని పేపర్లు పడితే చూద్దాని లాస్ట్ చివరి వరకు. ఇప్పుడు అయితే ఒకటి పడ్డది ఓపెనింగ్ తీద్దాని. ఒక పేపర్ అయితే పడ్డది, పేపర్ మాత్రం తీద్దానా ఇంకెన్ని పడితే చూద్దాని. నేను మాత్రం ఆరు ముక్కలు వేసిన అన్నమాట, మొత్తం ఈ రెండేళ్ళు వేసిన, నీళ్ళెక్తానే మురికినాయి అన్నట్టు. చిన్నగా వాగు మాత్రం వస్తుంది, వాగు మాత్రం వస్తుంది ఫ్రెండ్స్, వాగు వస్తుంది కానీ చిన్న వేసిన రెండేళ్ళే. ఇంకా తీసుకుంటా పోదాన్ని, ఇంకా ఏ పాటి పడితేయో చూద్దాన్ని. అన్ని మురుకులైనాయి డ్యామ్లో మాత్రం, మొత్తం మురుకులైనాయి చూడండి. వాగు వస్తుంది అన్నమాట, వాగు చిన్నగా వస్తుంది, బాగా పెద్దగా వస్తలేదు, చిన్నగా వస్తుంది వాగు. బంధైంది వర్షం, అట్టే రెండు రోజులు కొట్టేది ఉంటే వర్షం బాగొచ్చు. కొడియల్ల పడ్డది ఒకటి, కొడియల్ల ఉంటుంది ఈ సైజుకే ఇది కొడియల్ల. దీనికి మాత్రం కొడియల్ల బాగా పడుతుంది ఫ్రెండ్స్, దీనికి మాత్రం కొడియల్ల బాగా పడుతుంది అన్నమాట. కొడియల్ల కానీ వేసిన పేపర్లు కూడా పడ్డాయి. ఇది మన మన చిన్న జల లెక్కనే ఉంటుంది, సేమ్ చిన్న జల లెక్కనే ఉంటుంది కానీ కాదు, చిన్న జల కాదు, కొడియల్ల అంటారు దీన్ని. ఇంకో ఇది ఇది కడకు బాగా పడుతుంది అని దీని కొరకు వేసిన, వేస్తే పేపర్లు కూడా పడ్డాయి. ఇంకో ఇది ఒకటి కొడియల్ల పడ్డది మొత్తం ఈ సైజ్. రెండేళ్ళు వేసిన అన్నట్టు పెద్ద వేయాలి. ఇగో ఈ కొడి ఎలా పడేది ఇప్పుడు ఒకటి. ఎట్లా అంటే వెరైటీస్ ఉంది, పసుపు కలర్లో ఉన్నది, పోతు ఆటాడుతుంది అగో, పసుపు కలర్లా ఉన్నది ఇది. దీనికి ముళ్ళు ఘోరంగా ఉన్నాయి, షార్క్ షార్క్ ఉన్నట్టు ఉన్నాయి ముళ్ళు చూడండి. అంటే అద్దకిలు ఉన్నది ఒక్కొక్కటి, పేపర్లు మాత్రం అద్దకిలు అద్దకిలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇగో బామ్ 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 పడ్డది, అందరు పడతాయా, నాకు అదృష్టం ఉన్నది పడ్డది, నీకు అదృష్టం లేదు పల్లే. అవు 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 ఇక నాకు వల్లే, నీకు పడ్డాయి. నాకు అడ్డ వేసిండు, తీటకు అడ్డ వేసిండు, అడ్డవేత్త పడుతుందా, నాయకొద్దే వేయాలి, నాయకొద్దే అయితే పడుతుంది. ఇగో పసుపు కలర్ చూడండి, మచ్చలు మచ్చలున్నది ఈ పాపర, ఈ పాపర మాత్రం మచ్చలు మచ్చలున్నది పడ్డది. అరకిలో ఉంటుంది, రెండోది పడ్డది చూద్దాం. ఓకే దీని మాత్రం ఇట్లా మనం ఇవ్వకి మెడల్ ఇస్తా ఫ్రెండ్స్ నేను, కానీ కనపడదు దీన్ని మెడల్ ఇస్తా అన్నమాట, లేకపోతే ఆగది సంచులు వెళ్తే మెడల్ ఇవ్వాలి ఖచ్చితంగా. కానీ ఒకటే చేత ఇవ్వరాదు కాబట్టి కెమెరా బంద్ చేసి ఇవ్వాలి చెప్తుంది. తర్వాత గడ్డకెక్కినాక తీసుకుని చూస్తా. మనకి బుగ్గదం చూడండి ఫ్రెండ్స్, ఒకటి కొంచెం లోతుకి వెళ్ళినాయి అన్నమాట, ఒకటి ఇడొకటి పడ్డది, ఆడొకటి పడ్డది ఇది చూడండి. అయితే మన కొంచెం లోపలికెత్తే బుగ్గదంలు వాడు అన్నట్టు, కొంచెం లోపలికైతే బుగ్గజాల వాడు రెండు పడ్డాయి. ఇగో ఇడొకటి ఇంకోటి కింద ఒకటి పడ్డు చూడండి, ఇది బుగ్గజామ, ఇది బుగ్గజామే, మధ్యలో కోడిజల్ల పడ్డది అనమాట. ఇది కోడిజల్ల, కోడిజల్ల ఇది ఒక రకం అన్నట్టు చేప. ఇది బుగ్గజామే, కింద ఇది బుగ్గజామ పడ్డది. అదే కొంచెం లోపలికి కడకు మనం పేపర్లు వాడాలని ఇటు కడకేసినాం కదా, ఇవి పేపర్లను కోడిజల్లలో వాడాలని ఇష్టం. కొంచెం లోపలికి ఒక వల దింపిన అన్నట్టు, ఎందుకంటే కడకు పట్టలే వల, పట్టకపోతే లోపలి దింపిన. బుగ్గజామలు మాత్రం రెండు పడ్డాయి, ఇంకా కొంచెం లోపలికి ఉన్నది చూద్దాని, ఇంకా పడితే చూద్దాని.
వర్షాకాలం చేపలు ఏవైనా పడతానే ఉంటాయి, పెద్ద అయినా పడతాయి, చిన్న పడితే పడతాయి, కానీ పెద్ద అయినా పడతాయి, చిన్న అయినా పడతాయి, కానీ నీళ్ళు ఎక్కాలి ఫ్రెండ్స్, నీళ్ళు ఎక్కలేదు, నీళ్ళు ఎక్కతానే కష్టమవుతుంది. మొత్తం వలలు అటుకంది ఉంటాయి అన్నట్టు పెద్దవి పెద్దవి, మధ్యమ బాగా చెరువు చిన్నగా ఉన్నది కాబట్టి చాలా కష్టమవుతుంది. ఈ బండలన్నీ మునగాలన్నమాట, ఈ బండలు ఈ గడ్డలు అవన్నీ మునిగితే మనకు ఎల్డా ఉంటుంది జాగా వేసుకోవచ్చు. రెండు లేతే మాత్రం ఇవి పడతానే చూద్దాం. ఇంకా అల్లుడు పడ్డదు పాము, రెండు దగ్గర పడ్డాయి చూడండి. ఇక్కడొకటి మనం పడతాం చూడండి, నీళ్ళ ఇవి ఇది ఒకటి, దాన్ని కూడా దగ్గర ఇద్దాం. గాలికి ఒత్తుకపోతాను, నేను చెప్పే పోతాను, అలా కొట్టుకుపోతుంది అనమాట. రెండు ఒకటి కూడా పడ్డ ఫ్రెండ్స్ ఇవి చూడండి, రెండు పేపర్లు ఇది ఒకటి, రెండు ఒకటే కాడ పడ్డాయి, గుత్తులే పేపర్లు పడ్డాయి మనకు. పేపర్లు రెండు ఒకటే కాడ పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలం కదా, నీళ్లు కడపడి తిరుగుతుంది అన్నట్టు, చేప శనతో ఉంటుంది కాబట్టి బాగా చిన్న చేప కడపడి తిరుగుతుంది. రవ్వల కంటే వీటికి ఎక్కువ రేటు ఉంటుంది మంచిగా పేపర్లు. బొగ్గజామాలు కూడా పడ్డాయి, ఇంకోటి కొడిజల్లలు కూడా చూసినా కదా, కొడిజల్లు కూడా పడ్డాయి. ఇలా మాత్రం మొత్తం నల్ల చేప పట్టేసిన నేను. పేపర్ దగ్గర దగ్గర పడ్డాయి, పేపర్లు కూడా బాగానే పడ్డాయి, మనం చివరికి చూద్దాం ఎప్పటి పడ్డాయి. ఇవాళ అయితే మాత్రం ఈ రెండేళ్ళు అయితే మాత్రం లాస్ ఏం లేదు, లాభం ఉన్నది, బాగానే పడ్డాయి. పేపర్లు పడ్డాయి, ఇటు మనకు కొడిజల్లు పడ్డాయి, బుగ్గజామాలు కొన్ని అయినా బుగ్గజామాలు కూడా పడ్డాయి. చూద్దాం ఇంకేం పడతాయో. ఇప్పుడైతే రెండు పడ్డాయి ఫ్రెండ్స్. రెండింటినీ వీటిని మాత్రం పానంతోనే దిత్తలేను, మెడల్ ఇరిచేస్తాను. మెడల్ మాత్రం ఇలా ఇట్లా ఇవ్వాలన్నమాట, ఇవి వెనకకు ఇట్లా తలికాను వెనకకి ఇరిచేస్తే చనిపోతానట్టు, ఇలా ఉంటుంది కదా. ఈ తలకాయను ఇట్లా వెనకకు ఇద్దీని ఇట్ని వెనకకు వస్తాలి, ఇట్లా ఇట్లా వెనకకు వస్తే పళ్ళు అంటాయి మెడలు వెళ్తాయి. లేకపోతే మనం ఈ సంచిలో వేస్తే సంచి జారుతుంది అన్నమాట, ఇళ్ళకి వెళ్ళేస్తాయి బయటికి. సంచిలోకి వెళ్ళి ఏదన్నా సిద్ధం ఉంటే సిద్ధంలోకి వెళ్ళి వెళ్ళేస్తాయి, లేకపోతే మూతి కట్ట కంచాలన్నా బయట పడుతుంది. అందుకే వీటిని మెడలు ఇచ్చేస్తానా, రెండు మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాని వాళ్ళు అయితే ఇంకున్నది, ఇంకా చూద్దాని. గాలి మాత్రం బాగా వస్తుంది అన్నమాట, గాలి వస్తాను. పేపర్లు అది అలా సికారి మోక బాగున్నది, పేపర్లు అయితే రెండు ఒకటి ఎక్కడ పడ్డాయి ఇట్లా జంట జంట చూద్దాను. ఇంకా షుగర్ రాక మాత్రం మనం తీసినాం కదా, తీసిన చేపలు మాత్రం బాగానే అనిపిస్తాయి. ఐదారు కిలో కుమ్మరితో పేపర్లు ఏ పడిపడే చూద్దాని. పేపర్లు వ్యాపారం లేని వాటి ఏదో లెక్క పెట్టుకుంటే దాని మొత్తం నల్లసారికి ఇది చేప ఒక్కటి, ఇంకా రెండు, ఇక మూడు, ఇక నాలుగు, ఐదు, ఆరు, ఏడు, పుచ్చుకుపోతాను దాతాది కాబట్టి పుస్తాను అన్నట్టు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు పాపలు పడే ఫ్రెండ్స్, పదకొండు పడ్డాయి. ఇగో ఇవి మన బుగ్గజామలు కోడిజలలు, ఇవో రెండు కిలో అన్నీ అయితే అసలు రెండు కిలో ఎప్పుడైతే మూడు కిలో అయితే మాత్రం పడ్డాయి. ఓకే ఫ్రెండ్స్.